అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం శ్రీరామదాసు మిషనరీ ట్రస్ట్ చేపట్టిన రథయాత్ర నిజామాబాద్ కు రేపు చేరుకోబోతోంది. హిందూ బంధువులంతా ఈ రథయాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని విహెచ్పి జిల్లా ప్రముఖ్ గంగా కిషన్ తెలిపారు. రామేశ్వరం నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర శ్రీరామనవమి రోజున అయోధ్యకు చేరుకుంటుందని కిషన్ తెలిపారు. భారతదేశంలోని హిందువుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరగాలని శ్రీ రామదాస్ మిషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ శాంతానందమూర్తి గారి నేతృత్వంలో మార్చి 4వ తేదీ శివరాత్రి రోజు ప్రారంభమైనటువంటి రామేశ్వరం నుండి ప్రారంభమైనటువంటి రామరాజ్య రథయాత్ర శ్రీరామనవమి రోజు అయోధ్యకు చేరుకునే సందర్భంలో రేపు 13వ తారీఖు రోజు ఇందూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మాధవ్ నగర్ నుండి ప్రారంభమయ్యేటువంటి భారీ ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, అనేక హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఆ ర్యాలీ మాధవ్